ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ మాజీ పేసర్ సోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్ లో ఓడిపోయినా 2-3 మ్యాచ్ల్లో భారత్ గెలిచిందంటే ఆ జట్టు ఆట తీరే కారణమంటూ కొనియాడాడు. ఈ క్రమంలో 3 టీ20 మ్యాచ్ ను ఉదాహరిస్తూ టీమిండియా బాస్ ఆఫ్ ది గేమ్ అంటూ అభిప్రాయపడ్డాడు. అదే సందర్భంలో 2 టీ20 చెలరేగిన రోహిత్ శర్మపై ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడాలనుకుంటే అతను ఆడతాడు. ప్రపంచ క్రికెట్ లో అతను ఒక అసాధారణ ఆటగాడు. ఈ మ్యాచ్ లో ఆడాలని దృష్టి పెడితే రోహిత్ అందుకు తీవ్రంగా శ్రమిస్తాడని అక్తర్ పేర్కొన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్ సంగతి పక్కన పెట్టి ఫీల్డింగ్ పై ఫోకస్ పెట్టాడు. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు లో భాగంగా శనివారం 3 రోజు ఆటలో ముష్ఫికర్ రహీం ఇచ్చిన క్యాచ్ ను 2 స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ జార విడిచాడు. షమీ బౌలింగ్ లో బ్యాట్ ఎర్జిన్ తీసుకున్న బంతిని కాస్త కష్టపడితే పట్టే క్యాచ్ ను రోహిత్ నేలపాలు చేశాడు. దాంతో ఫీల్డింగ్ లోని అసహనం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ తాను క్యాచ్ ను ఎందుకు వదిలేశాననే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. లంచ్ విరామంలో అదే తరహా స్లిప్ క్యాచ్ ను ప్రాక్టీస్ చేశాడు. ఇలా పలుమార్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ శర్మ ఏ బంతికి ఎంత వరకు రియాక్ట్ అవ్వాలో అంచనా వేసుకున్నాడు. లంచ్ తర్వాత షమీ వేసిన ఓవర్ లో మహమ్మద్లా ఇచ్చిన స్లిప్ క్యాచ్ ను రోహిత్ శర్మ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టేసుకున్నాడు. దట్ ఈస్ రోహిత్. మరి రోహిత్ ఫోకస్ పెట్టాడంటే అంతే అని అనుకోవడం అభిమానులు వంతైంది. మరి దీనికి సంబంధించిన వీడియోనే బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. కాగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ బుల్లెట్ లాంటి బంతులతో విజృంభించడంతో 2 ఇన్నింగ్స్ లో బంగ్లా 213 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ కిది 10వ ఇన్నింగ్స్ విజయం కావటం విశేషం. దీంతో 2 టెస్టుల సిరీస్ లో భారత్ కు 1-0 ఆధిక్యం లభించింది. అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది. షమీ 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ 1 వికెట్ తో బంగ్లాను కుప్పకూల్చారు. భారీ లక్ష్య ఛేదంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముష్ఫికర్ రహీం ఒక్కడే అర్ధశతకంతో ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు.